Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనాని వర్సెస్ వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ విచిత్ర పరిస్థితి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్కు సరిగ్గా 20 రోజుల ముందు విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచం మొత్తానికి చాటి చెప్పింది. వకీల్ సాబ్ ట్రైలర్ను చూడడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. దీనికి నిదర్శనమే విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఉదంతం. థియేటర్ అద్దాలు పగిలి మీద పడినప్పటికీ అభిమానులు లెక్క చేయలేదు. రక్తమోడుతో ఉన్న శరీరాలతోనే వకీల్ సాబ్ ట్రైలర్ను తిలకించారు. గాయాలు మిగిల్చిన బాధను మర్చిపోయారు. అది టాలీవుడ్ హీరోగా పవన్ కళ్యాణ్కు ఉన్న సత్తా. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలో కోట్లలో వ్యూస్ లభించాయి. లక్షల్లో కామెంట్స్ పడ్డాయి. వేల సంఖ్యలో డౌన్లోడ్స్ రికార్డ్ అయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ట్రెండింగ్లో 1గా నిలిచింది. మంగళవారం 12:00 సమయానికి ఈ ట్రైలర్కు లభించిన వ్యూస్ 1,43,15,547. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ కంటే దీనికి లభించిన వ్యూస్ అధికం. వకీల్ సాబ్ రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అనే ఒక్క పేరు చిత్ర పరిశ్రమను షేక్ చేసి పారేసింది. పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ హీరోగా ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారనడానికి తాజాగా చోటు చేసుకున్న ఉదాహరణ వకీల్ సాబ్ ట్రైలర్. ఇన్ని లక్షలు కోట్ల మంది అభిమానులు పవన్ కళ్యాణ్ను ఓ సినీ హీరోగానే ఆదరిస్తున్నారా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. 7 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రత్యేకించి 2019 సాధారణ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొని ఎన్నికల్లో పోటీ చేయడం అసాధారణ విషయం. వైసీపీ టీడీపీ వంటి బలమైన పార్టీలను ఢీకొడుతూ కోట్ల సంఖ్యలో ఉన్న తన అభిమానులను నమ్ముకుని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా అందుకున్న సంచలన విజయాలను ఆయన రాజకీయాల్లో దొరకబుచ్చుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన భీమవరం గాజువాకల్లో ఓడిపోవడం దీనికి అద్దం పడుతోంది. ఎన్నికల ముగిసిన 22 నెలల కాలంలోనూ ఆయన నెలకొల్పిన జనసేన పార్టీ పెద్దగా పుంజుకోలేదనడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఉదాహరణ. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్కు బ్రహ్మరథం పడుతోన్న కోట్లాది మంది అభిమానులు ఓ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఆయనను హక్కున చేర్చుకోలేకపోతున్నారనేది చేదు నిజం. వకీల్ సాబ్ ట్రైలర్కు లభించిన వ్యూస్ స్థాయి ఓట్లు కూడా ఆయన పార్టీకి పడట్లేదు. ఈ పరిణామాల మధ్య తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించనున్న ఉప ఎన్నిక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సత్తాకు మరోసారి అగ్ని పరీక్షను పెట్టనున్నాయి. వకీల్ సాబ్కు లభించిన వ్యూస్ కామెంట్స్ స్థాయి ఓట్లైన పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రత్నప్రభకు పడతాయా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. వకీల్ సాబ్ ట్రైలర్ చూడడానికి అభిమానులు చూపిన ఆరాటంలో కనీసం 20% పార్టీ మీద ప్రదర్శించిన ఆయనకు పడే ఓట్లు భారీగా ఉంటాయనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. 20% మేర ఓట్లు పోలై ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎమ్మెల్యే అయి ఉండేవారని వాదన వినిపిస్తోంది. ఏ అభిమానులనైతే చూసి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అదే అభిమానులు పవన్ కళ్యాణ్ను సినిమా హీరోగా మాత్రమే చూస్తున్నారు తప్ప రాజకీయ నేతగా కాదనేది స్పష్టమవుతోందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్పై నేరుగా తమ అభిమానాన్ని చూపి ఉంటే ఆయన పరిస్థితి ఇలా ఉండేది కాదని అంటున్నారు.